ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు నందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన కర్మల్ రెవల్ మినిస్ట్రీస్ ద్వారా ఈ క్రిస్మస్ దినాల యొక్క శుభములు మీకు తెలియచేస్తున్నాం. ప్రభు ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. మీరు మీ కుటుంబాలు క్షేమముగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దైవీకమైనటువంటి ఈ యొక్క ఆశీర్వాదాలతో ఈ శుభ దినాలని మీరు అనుసరించాలని, దేవునిలో మీరు వృద్ధి పొందాలని ప్రేమతో నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్య భాగంలో మనం ఈ రోజున గమనించేటువంటి మాట ఏంటంటే, నీవు ఎంత మాత్రం అల్పముగా దేవుని దృష్టిలో ఎంచబడలేవు, నువ్వు అల్పమైనదన్నవి కావు. సో వాక్యంలో మనం చూస్తున్న మత్తయి సువార్తలో ఈ మాట పడింది. ప్రవచన గ్రంథాల్లో ఉన్న మాటను ఇక్కడ రాయబడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. సో యూదయ బెత్లెహేమ, నీవెంత మాత్రము అల్పమైన దానవి కావు. నీవు ఇప్పటి వరకు అల్పంగా నువ్వు ఎంచబడి ఉన్నప్పటికీ, అంటే దాన్ని ఆ ప్రాంతాన్ని నిర్లక్ష్యపరుచున్నారు, అందులో ఏ ఉపయోగం లేదు అని దాన్ని తృణీకరించున్నారు. అలాంటి ప్రాంతాన్ని, అలాంటి పరిస్థితుల్ని ఆయన ఏం చేశాడు, ఆ ప్రాంతాన్ని ఎన్నిక చేసుకుని యూదయ బెత్లెహేము అన్న ప్రాంతాన్ని ఆయన ఎన్నిక చేసుకొని ఆ ప్రాంతంలో ఇజ్రాయేల్ను ఏలినటువంటి రాజుగా జన్మించిన శిశువు అక్కడ జన్మిస్తాడని ఆ ప్రాంతాన్ని ఉద్దేశించి దేవుని యొక్క లేఖనం తాటగా చెబుతుంది. నువ్వు యూదయ బెత్లెహేమ, నువ్వెంత మాత్రమును అల్పమైన దానివిగా ఇక ఎంచబడవు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఆ ప్రాంతము అప్పటి వరకు నిర్లక్ష్యానికి, నిరాధరణకు గురయ్యి తృణీకరించబడినటువంటి పరిస్థితుల్లో మనం గమనిస్తున్నాం. కానీ ఆ సమయంలో దేవుని యొక్క కుమారుడుగా యేసు ప్రభు ఆ ప్రాంతంలోనే జన్మించడానికి ఆయన ఆ ప్రాంతాన్ని ఎన్నిక చేసుకున్నాడు. ప్రవక్త యెషయా ద్వారా మనం గమనించినప్పుడు, శ్రమ నొందిన తన జనుని ఎడల యెహోవా జాలి చేసుకున్నానని రాయబడింది. అంటే శ్రమ అనేది నిందించబడుతున్నావు, శ్రమలో, శ్రమ అంటే దాన్ని డిస్క్రైబ్ చేస్తే నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, తృణీకారాలు ఉంటాయి, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఇలాంటి సమస్యలు, పోరాటాలన్నీ కూడా ఉంటాయి. శ్రమ నొందిన తన జనుల ఎడల యెహోవా జాలి చేసుకున్నాడు అని రాయబడింది కదా. ఆ విధంగానే ఈ యొక్క ప్రాంతం కూడా నిరాధరణకు గురయ్యి తృణీకరించబడినటువంటి ప్రాంతంగా ఉంది. ఆ ప్రాంతాన్ని ఆయన ఎన్నిక చేసుకున్నందువలన, ఆ ప్రాంతంలో ఆయన జన్మించినందువలన అది ఘనత నొందినదాయను అన్నారు. హల్లెలూయా. సో ఈ యొక్క ప్రాంతం ఒక జీవితానికి సాదృశ్యంగా మనం గమనిస్తే, ఇప్పుడు దేవుని లేఖనంలోనే చాలామంది తృణీకరించబడ్డారు, చాలామంది తృణీకరించబడ్డారు, చాలామంది అవమానపరచబడ్డారు. అలాంటి వాళ్ళందరి జీవితాల్లో దేవుడు వారిని ఏ విధంగా కరుణించాడో మనం గమనిస్తాం. ఇద్దరు దేవుని మందిరానికి వెళ్ళారు, ఒకడు పరిషేడు, ఒకరు సుంకరి. సుంకరి దూరమున ఉన్నాడు, పరిషేడు అయితే ఓ నాకు మెయిన్ గేటు, అంటే ఇప్పుడు మనం విఐపి దర్శనాలు అంటారు చూడండి, విఐపి దర్శనాలు అంటే అందరు సాధారణమైన భక్తుల్ని ఆపేసి వీళ్ళకి మాత్రం పెద్ద గేటు తెరిచి వీళ్ళకి డైరెక్ట్గా ప్రవేశం ఉంటుంది. ఇక వీళ్ళు క్యూలో వచ్చేది ఏముండదు. నాకు బాగా అవగాహన ఉంది, నేను చూశాను తిరుపతి కొండ మీద. ఓ నా చిన్నతనంలో 90వ సంవత్సరంలోనే నా స్నేహితులతో కలిసి నేను కొండ మీదకి వెళ్ళాను. వాళ్ళు నా స్నేహితులు క్యూలో వెళ్ళి ఆ దర్శనం చేసుకోవడానికి క్యూలో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. నేను బయట ఉండే అలాగా, నేను లోపలికి వెళ్ళలేదు, బయట ఉండే అలాగా చూస్తున్నాను. ఆ గుడికి మెయిన్ ఎంట్రన్స్ ఒకటి ఉంది, మెయిన్ ఎంట్రన్స్ క్యూలో నుండి వచ్చేవాళ్ళు అట్లాగా క్యూ వచ్చి ఈ లోపలికి ఎంట్రన్స్ వచ్చేటప్పటికి ఈ క్యూ గుండా లోపలికి వెళ్ళాలి. కానీ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది, మెయిన్ ఎంట్రన్స్లో డైరెక్ట్గా విఐపీలు అందరూ లోపలికి డైరెక్ట్గా దూరుతారు, ఇక వాళ్ళు క్యూలో వచ్చే పనే ఉండదు. ఆ విధంగా ఈ పరిచయుడు దేవుని మందిరంలోకి డైరెక్ట్ అనమాట, వీడు విఐపి కాబట్టి వీడు లోపలికి వెళ్ళిపోయాడు. డైరెక్ట్గా లోపలికి వెళ్ళి అక్కడ పెద్ద దీర్ఘ ప్రార్థన చేశాడు. నేను అలాగా ఉన్నా, ఇలాగ ఉన్నాను, అన్నీ చెప్తూ నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, నేను దశభాగాలు ఇస్తున్నాను, అవి ఇస్తున్నాను అని చెప్పి చెప్పుకుంటున్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఏమంటాడంటే, ఎదుగు వాడు వెనకాల ఉన్నాడు కదా, వాడు సుంకరి, వాళ్ళలాగా లేని నేను అంటాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, సుంకరి ఆ పరిషత్ ద్వారా కూడా దేవుని మందిరంలో కూడా తృణీకరించబడ్డాడు.
దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ రోజున క్రిస్మస్కి కొత్త కొత్త బట్టలు, ఓ సూట్లు బూట్లు కోట్లు వేసుకొని, విలుగల వస్త్రాలు వేసుకొని, పట్టు వస్త్రాలు వేసుకొని వచ్చిన వాళ్ళకి ఎంతటి స్థానం ఉంటుంది. ఓ సాదాసీదా ఇలాంటి తలబాట్లు వేసుకొని, ఏమి అంగు ఆరుబాటలు లేకుండా, ముఖానికి ఏ పేడలు ఏ క్రీములు ఏమి లేకుండా, ఇవన్నీ ఇట్లా బూడిదలు పూసుకోకుండా సాధారణంగా వస్తే వాళ్ళని ఎలా చూస్తాం, వాళ్ళని ఎలా చూస్తాం? అంతో ముఖానికి నిండా పూసుకొని వచ్చారనుకో, తలకు రంగులు వేసుకొని, అసలు అప్పుడే యవనంలో అడుగు పెట్టినట్లుగా పండు. అదే ఎవరో రాశారు 60లో 20 అన్నట్టుగా, ఆ 60లో 20 రూపాయలు తీసుకొచ్చి అమ్మో తగునో అంటూ ఒంగుతాయి పాము గద తిరిగినట్టుగా మెలుకలు తిరుగుతా సిట్టింగ్ స్టాండింగ్ ఉన్నారనుకో, అట్టటోళ్ళని చూస్తే ఎలా ఉంటుంది మనకు? మామూలుగా ఉండదు అసలుకి. అట్టటోళ్ళు నాకు కనపడాలి, నాకు కనబడితే అప్పుడు వాళ్ళకుంటుంది బాగుండేది, ఎట్టుంటుందో. అలాంటి సంఘాలకి దేవుడి దయవలన ప్రభు తీసుకెళ్తే అక్కడ 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 అర్థమవుతుంది అన్నమాట. అట్టటి అవతారాలు అట్టటి రూపాల్లో ఉండేవాళ్ళు ఇక వాళ్ళు బ్రతికి ఉండి కూడా చచ్చిపోయినట్టే లెక్క. ఎందుకంటే వాక్యం ఇంతటిగా చెప్తుంది కదా, ఈ భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసుంచుకున్నది బ్రతికుండి చచ్చిన దాంతో సమానమని, సుఖభోగములు ఎందు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు స్త్రీలైనా పురుషులైనా ఈ వేలుపట్టే అలంకారాల కోసం ఆశపడుతుంటారే, వీళ్ళు బ్రతికుండి కూడా చచ్చిన వాళ్ళతో సమానం. వేలపట్టి మాత్రమే కాదు అంతరంగం కూడా. నేను ఏదో ఊరికి కేవలం ఫోకస్ వేలపట్టి అలంకారం గురించి చెప్తున్నానని కాదు, నీ గుండెల్లో ఉన్నదే నీ బయటకు వస్తుంది. ఏసీ చెప్పిన మాట, నీ హృదయం దేంతో నింపబడిందో నీ నోరు అదే పలుకుతుంది. నీ హృదయంలో ఏ అభిలాషలు ఉన్నాయో నీ రూపంలో కూడా అలాగే ఉంటుంది. నాకు తెలిసిన ఒక తల్లిగారి గురించి చెప్తా, చాలా భక్తురాలు ఆమెకి. ఎంత భక్తురాలు అంటే పెంతుకొస్త అనుభవం అంటే అంత భక్తి. ఆ భక్తితో అమ్మగారు ఏం చేసిందంటే ఇక ఎప్పుడు చూసినా గొడకలు మింగుతుంటాయి. మొత్తానికి కూతురు పుట్టింది, కూతురు పుట్టిన తర్వాత కూతుర్ని పెంచుతూ ఉంది పెంచుతూ ఉంది. కూతురికి ఏం చేస్తుంది తెలుసా, అమ్మగారిలో ఉన్నటువంటి ఆ చావుక లోపల అంచబడి ఉంది, ఆ కోరికలన్నీ కూతురు ముందు చూపిస్తూ కూతురికి చేస్తుంది అన్నమాట. కూతుర్ని తయారు చేస్తుంది అలాగా, కూతుర్ని అమ్మోరులాగా నాలుగు ఒక్కటి మాత్రం బయట ఉండదు, మొత్తం రూపం ఎంటికలు ఎంటికలు వేసే జడలు అల్లటం పెట్టడం సోలుకి మూకులకి. ఏంటమ్మా అంటే చిన్నపిల్లలు కదండి వాళ్ళు, ఇంకా మారు మనసు పొందలేదు, ఇంకా బాప్తిసాలు తీసుకోలేదు కాబట్టి, ఇంకా వాళ్ళు ప్రభులోకి రాలేదు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఏం చేసినా ఇబ్బంది లేదండి. మరి వాళ్ళకి మాత్రం ఏం చేస్తున్నా, నువ్వు చేసుకోలేదు ఎందుకమ్మా అంటే, నేను ఆడు చేసుకోవడానికి వెళ్ళవుతుందండి, బ్యాప్తిజం తీసుకున్నావు కదండి పాస్టర్ గారు అండి, బ్యాప్తిజం తీసుకున్న తర్వాత ఇటువంటి చేయకూడదు కదా, మన పెందుకొస్తులో పెందుకొస్తలో ఒకరే కదా మరి చేయకుండా ఉండేది, అందరూ చేయకుండా ఉండాలి. క్రైస్తవుడైన ప్రతి వాడు చేయాలి. నువ్వు చర్చి పేరు, నీ డినామినేషన్ పేరు ఏది పెట్టుకున్నా, నువ్వు బ్యాప్టిస్టా లూథరనా సిఐసియా బ్రదర్ అన్నా ఏదన్నా ఏ అన్నన్నా కానీ, నువ్వు ఏ అన్న అయినా సరే స్త్రీ అయినా పురుషుడైనా చెప్పబడిన క్రమానుసారంగా జీవించాలి నువ్వెవడమైనా సరే. అలా కాకుండా మా పెంతుకొస్తలు మాత్రమే పెట్టుకోమండి, మేము పెంతుకొస్తాం కాబట్టి పెట్టుకోకూడదండి, వీళ్ళు పిల్లలు కాబట్టి వాళ్ళు పెట్టుకుంటే ఏం చేద్దామండి అని నాటకాలు ఆడిన అవసరం లేదు. పెంతుకొస్తలైనా పెంతుకొస్తలు కాకపోయినా వాక్యం వాక్యం, అందరి బైబిల్లో ఆ వాక్యం ఉంది. ఆ వాక్యానుసారంగా జీవిస్తేనే మన జీవితాల్లో దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. లోకం ఒకవేళ ఇవేవి లేకుండా లోకం నిన్ను తృణీకరించినా దేవుడు నిన్ను తృణీకరించాడు. అదే చెప్తున్నా కదా, లోపలికి వెళ్ళిన భక్తుడు, అంత ఆడంబరాలతో ఉన్న భక్తుడు బయట ఉన్న వ్యక్తిని కూడా తృణీకరించాడు. ఇదిగో ఆ శంకరలాగా లేని నేను అని, కానీ వాక్యం తేటగా చెప్తుంది తృణీకరించబడి ఉన్నటువంటి అల్పముగాయించబడిన ఆ యొక్క శంకరుని దేవుడే నీతిమంతుడిగా మార్చాడు. హల్లెలూయా. అలాంటి స్థితి మనకు రావాలి. లోకము మెచ్చుకునేది దేవుని దృష్టిలో అసహ్యము అని రాయబడింది. లోకం మెచ్చుకునే దాన్ని దేవుడు మెచ్చుకోడు. లోకము తృణీకరించిన దాన్ని, లోకము అసహ్యం చేసుకున్న దాన్ని దేవుడు మెచ్చుతాడు, దేవుడు దాన్ని ఎన్నిక చేసుకుంటాడు. సో ఈ యొక్క సుంకరి లోకము దృష్టిలో తృణీకరించబడ్డాడు, ఎన్నిక లేని వాడుగయ్యాడు. కానీ దేవుని దగ్గర అతడు చేసిన ప్రార్థన, అతడు చేసిన భక్తి, ఆ యొక్క మనస్సును చూచి ఆయన ఆ సుంకరిని ఘనపరిచాడు. రెండవదిగా మనం గమనిస్తే
ఆ యొక్క సీమోను అన్నటువంటి ఒక పరిశోధి ఇంటికి, ఈడు కూడా సీమోను, ఈడు కూడా కాస్త డబ్బున్నోడే, ఈడు ఈ పరిశోధుడే, ఈడు ఏం చేశాడు, యేసు ప్రభుని ఇంటికి పిలిచాడు. ఓ యేసు ప్రభు రాగానే ఇక ఆయనకి భోజనాల కోసం ఆయన శిష్యులు అందరికీ భోజనాలు పెట్టడానికి ఆయన డాంబికం చూపించాలి కదా. సో ఈ విధంగా ఆయన ఏర్పాటులో ఉన్నాడు. ఈ లోపల ఆ ఊర్లో ఉన్న ఒక పాపాత్మురాలు అని రాయబడింది. మరి ఆయన పేరు ఏమైతే రాయబడలేదు. ఆ పాపాత్మురాలు ఆయన ఇంట ఉన్నాడని తెలుసుకొని వెనుకతట్టుగా వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చొని కన్నీళ్లు కార్చి ఆయన పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో పాదాలు తుడిచి పాదాలకి అత్తరు రాసి విడువుక ఆ పాదాలను ముద్దు పెట్టుకుంటా ఉంది. ఇప్పుడు పిలిచిన ఈ భక్తుని ఏమంటున్నాడంటే, తనలో తాను అనుకుంటున్న మాట ఏంటంటే, ఇది ఒక పాపి, ఇదొక పాపాత్మురాలు, ఈయన ఉన్నాడే, ఈయనను నేనేదో బోధకుడని పిలిచాను, నేనేదో కొంచెం మేలు చేస్తున్నాడు, జనాలు స్వస్థపరుస్తున్నాడని ఈ విధంగా నేనేదో ఈయనను పిలిచాను. కానీ ఈయనైతే తనను ముట్టుకున్న వ్యక్తి, ఈయన నిజంగా ప్రవక్త ఉంటే తనను ముట్టుకున్నది ఎవతో ఈయనకి అర్థమయ్యేది అని చెప్పి తనలో తాను అనుకోవటం ప్రారంభించాడు. అక్కడ మనం గమనించాలి, ఇతను ఆమెను తృణీకరించడం ప్రారంభించాడు. ఇతను ఈ సిమోను అన్నటువంటి ఈ పరిశోధుడు తన ఇంట్లో ఉన్నటువంటి యేసుప్రభు పాదాల దగ్గరకు వచ్చిన ఆ స్త్రీని ఉద్దేశించి నీచంగా మాట్లాడుకుంటే, అది ఎవతో అది ఇది అన్నటువంటి మాటలు. ఈ రోజున కూడా చాలామంది లేని వారిని, బెదల్ని, తక్కువ వాళ్ళని చూస్తే ఇక అది ఇది అని మాట్లాడటంలో ఏ మాత్రం వెనకాడగటం లేదు. అది ఇది వసే గీసే అని మాట్లాడటం, ఎంతగా నీచంగా హీనంగా మాట్లాడుతుంటారంటే అంత ఘోరంగా మాట్లాడుతుంటారు. దేవుని వాక్యం ఇలా తేటగా చెప్తుంది, దేవుడు ఆ సిమోను హృదయాన్ని చదివాడు, కనుక సిమోను ఇట్రా అని పిలిచి ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం చెప్పి ఆ నీకేం దోస్తుంది ఇందులో, ఎవరు ఏంటి పరిస్థితి అని అన్నప్పుడు సిమోను అంటున్నాడు, ఎవడికైతే ఆయన ఎక్కువ డబ్బు ఇచ్చాడో, ఎవడికైతే ఎక్కువగా మాఫీ చేశాడో అతడే ఆ యొక్క యజమాని ఎక్కువగా ప్రేమిస్తాడు అని చెప్పి సిమోను చెప్పినప్పుడు యేసుప్రభు అంటాడు, ఈమె విస్తారంగా పాపం చేసింది, కానీ విస్తారంగా నన్ను ప్రేమించున్నందువలన ఈమె విస్తార పాపం నేను క్షమించాను. నువ్వు అనుకున్నట్లుగా ఈమె పాపే, కానీ ఈమె నన్ను విస్తారంగా ప్రేమిస్తూ ఉన్నందువలన ఈమె విస్తారమైన పాపాలను నేను క్షమించాను అన్నాడు. దేవుని బిడ్డలారా, అల్పముగా నువ్వు ఎంత మాత్రమించబడవు. యూదయా బెత్లెహేమా, నువ్వు దేశ జనుల్లో ఇంకెంత మాత్రం అల్పముగా ఎంచబడవు. నువ్వు లోకం దృష్టిలో ఒకవేళ నిన్ను లోకం అనుకోవచ్చు, ఇది అది అంటూ తృణీకరించి మాట్లాడవచ్చు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో దేవుడు నిన్ను ఈ విధంగా ఘనపరుస్తుంది, ఈమెను నేను క్షమించాను అమ్మా అంటూ ఆమెను సమాధానంతో పంపిస్తున్నాడు. ఈ యొక్క ఉదయకాల మందు నీ జీవితంలో ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచించు. మూడవదిగా మనం గమనిస్తే, జక్కయ్య జీవితాన్ని మనకు అందరికీ తెలిసిన విషయమే. జక్కయ్యతో ప్రభు అన్నాడు, మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్య దగ్గరికి వెళ్ళి తల ఎత్తి, జక్కయ్య త్వరగా దిగరా, నేడు నేను నీ ఇంట ఉండాలని చెప్పిన వెంటనే జక్కయ్య ఆ చెట్టును త్వరగా దిగాను అని రాబడి. ఆ చెట్టు నుంచి ఎట్ట పొట్టోడు ఎట్ట జారాడో మొత్తానికి తెలియదు, కానీ త్వరగా దిగాను అని రాబడింది. అలాగా దిగినటువంటి ఆ జక్కయ్య యేసు ప్రభుతో కూడా ఆయన ఇంటికి వెళ్ళగానే లోకం ఏమని తెలుసా, అప్పటి వరకు ఆయనతో కిక్కిరిసి ఉన్నారు. అందుకే కదా జక్కయ్య యేసుప్రభుని చూడలేకనే కదా మేడి చెట్టు ఎక్కింది. సో ఆ జనమంతా ఇప్పుడు ఏమంటుంది తెలుసా, యేసుప్రభుతో కూడా జక్కయ్య ఇంటి వరకు వెళ్ళారు. జక్కయ్య ఇంట్లోకి యేసుప్రభు ఆయన శిష్యులు లోపలికి వెళ్తే జనమంతా బయట నిలబడి ఏమంటున్నారు తెలుసా, ఇదిగో ఈయన పాపైన ఒక మనుషుని ఇంట బస చేయడానికి వెళ్ళాడు అని రాబడి. పాపి అని లోకమంతా కోడైకొస్తుంది జక్కయ్యని. కానీ లోపలికి వెళ్ళిన జక్కయ్య అంటాడు, నేను అన్యాయంగా ఎవరి దగ్గర నేను 1 రూపాయి తీసుకుంటే 4 రూపాయలు తిరిగి ఇచ్చేస్తాను, నా ఆస్తుల సగభాగం వీధులకి ఇచ్చేస్తాను. అప్పుడు యేసు ప్రభు ఇచ్చిన ఘనత ఏంటంటే, ఇతడును అబ్రహాము కుమారుడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలమందు నీవు తృణీకరించబడుతున్నావా, అల్పముగా నిన్ను అందరూ మాట్లాడుకుంటున్నారా, కానీ నీ ప్రవర్తన మారితే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన హెచ్చిస్తాడు. ఆయనతో కూడా
నీవు కూర్చుండే భాగ్యం నీకు అనుగ్రహిస్తాడు. అర్థం చేసుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఉదయకాలం ముందు నాయన నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ఈ విధంగా మీరు బలపరిచారు, నడిపించారు, అందుకే స్తోత్రం. యూదియా బెత్లెహేమును గురించి అయ్యా, అదే లోకంలో జనుల్లో అల్పముగా ఎంచబడదు అని ఆ ప్రాంతాన్ని మీరు ఏ విధంగా అయ్యా కరుణించి అప్పటికే తృణీకరించబడినటువంటి ఆ ప్రాంతంలో మీరు జన్మించి ఆ ప్రాంతానికి ఏ విధంగా ఘనతను కలుగు చేశారో ఆ విధంగానే ప్రభా ఈ రోజున వాక్యం విన్నటువంటి నీ బిడల జీవితాల్లో అటువంటి గొప్ప కార్యాలు చేయండి. అయ్యా మీ లేఖనాల ద్వారా ఈ ముగ్గురు జీవితాలు మాకు విశదపరిచారు. ఆ విధంగానే ప్రభా అయ్యా ఆ యొక్క కుటుంబాల్లో పరిశోయుడు సుంకరి విషయంలోనూ, సిమోను ఆ యొక్క పాపాత్మరాల విషయంలోనూ, జనులు జక్కయ్య విషయంలోనూ ప్రభా మీరు మాకు తేటగా స్పష్టంగా కొన్ని మాటలు వివరింపచేశారు. మీ ఆత్మ చెప్పిన మాటకై తల వంచి మేము అయ్యా కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. నిత్యముగా నాయన ప్రతి కుటుంబంలో నాయన ఇప్పటికే ఎవరైతే తృణీకరించబడి ఉన్నారో వారందరి ప్రవర్తన మారితే నిత్యముగా వారిని కూడా మీరు హెచ్చించు దేవుడై ఉన్నారని మీ లేఖనం తేటగా చెప్తుంది. కనుక ఈ మాటలు విన్నని బిడల జీవితాలు ఆ విధమైన దిశలో ముందుకు సాగుతూ రాకడికి రాజ్యానికి సిద్ధపరచబడినట్లుగా సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసునామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు ఆకడ పర్యంతం. కృప ఆ విధంగా దేవుని ద్వారా హెచ్చించి పాడాలని లోకమునను తృణీకరించిన పర్లేదని ఆ యొక్క తీర్మానం చేసి దేవునికి అప్పగించుకున్న వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం నిరంతరముతో దేవుని నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభువైన అందరికీ వందనాలు. నిత్యముగా ఆ విధంగా నీ జీవితాన్ని నువ్వు మలుచుకున్నట్లయితే దేవుని సన్నిధిలో నీకు తోడై దేవుని యొక్క కృప ద్వారా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవునితో నువ్వు ఉండేటువంటి ఉన్నత భాగ్యం కలుగుతుంది. ప్రభుని మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ సంఘమును ఆ విధంగా నడిపించును గాక. ఆమెన్.